ఇందులో దాన్ని నేను మనకేమి ఆస్ట్రాలజీ చెప్పలేను కానీ నేను ఒక రాజకీయ జ్యోతిష్యం చెప్పుకోవచ్చు. ఎట్లాగంటే రేపు కనుక జరిగింది అనుకోండి, వెంటనే ఇక్కడ బీజేపీ గెలిస్తే కేసీఆర్ ఒక నెలన్నర రెండు నెలల పాటు నరేంద్ర మోడీని అమనాభూతులు తిట్టి మళ్ళీ జాతీయ స్థాయి రాజకీయం మాట్లాడతాడు. ఎందుకు ఈ సంగతి మర్చిపోవడానికి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దుబ్బాక లేకపోతే కనుక దాని పేరేంటి హుజూరాబాద్ గెలిపోవటంలు అవ్వగానే వెంటనే ఏం జరిగింది? మునుగోడులో జరుగుతున్నదల్లా ఒకటే, రేపు పొద్దున ఇప్పుడు ఇన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వడం ఏంటంటే ఇవాళ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి రేపు అధికారం అందుకోవడానికి ఇది ఆలంబన, తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం నిలుపుకోవడానికి ఇది ముఖ్యం, ఇందుకోసమే జరుగుతున్న ఇదంతా కూడా. వాస్తవంగా ఈ ఛాలెంజ్ని ఫేస్ చేస్తారా కేసీఆర్ లేదా అనుకున్నా, ఎందుకంటే సాధారణంగా ఇది ఓ రకంగా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇక్కడ ఓడిపోతే గనక ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ మెయిన్ కాంపిటేటర్రా అనే ఫీలింగ్ వచ్చేసింది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ అయిపోయింది. ఇది జరిగి బీజేపీ అక్కడ గెలిచిందంటే రేపు కాంగ్రెస్ 40-50% క్లోజ్ అయిపోదు, ఇటు వచ్చేస్తారు. టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులు అసమ్మతులు కూడా వచ్చేస్తారు, అందుకోసం బీజేపీ తెగిస్తుంది. కానీ ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒక భయం అయితే కనిపించలేదు టీఆర్ఎస్ నేతల్లో కానీ కేసీఆర్లో కానీ హరీష్ రావులో కానీ కేటీఆర్లో. కానీ ఇప్పుడు ఈ మునుగోడు ఉప ఎన్నికతో ఒక భయం కనిపిస్తుంది, ఎందుకంటే పదే పదే వాళ్ళు అంటున్న మాట అనవసరంగా రాజగోపాల్ రెడ్డి కావాలని ఉప ఎన్నిక తీసుకొచ్చారు, అవసరం లేదు మేము బరిలోకి దిగుతాం గెలిచి చూపిస్తామండం పోయి అనవసరంగా తీసుకొచ్చారు, అనవసరంగా అంటే ఖర్చుకు భయపడా లేదంటే ఓటమికి గెలుపుకి భయపడా? ఇప్పుడు హుజూరాబాద్ ఎవరు తీసుకొచ్చారు మరి? టీఆర్ఎస్ తెచ్చిందని ఒప్పుకుంటారా? ఏం తప్పు చేశాడని ఈటెల రాజేందర్ని ఆ రోజున వాళ్ళు ప్రయోగం చేశారు. ఏది పార్టీలో తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ ఎంత కఠినంగా తొక్కేస్తారో వాళ్ళు ఎవరైనా సరే, అంటే పార్టీలో బీటీ టీఆర్ఎస్ బ్యాచీ ఓటీ టీఆర్ఎస్ బ్యాచ్ అంటారు, ఒరిజినల్ టీఆర్ఎస్ బ్యాచీను బంగారు తెలంగాణ బ్యాచ్. బంగారు తెలంగాణ అంటే ఈ తలసాని శ్రీనివాస యాదవులు తమ్మినేనులు వీళ్ళందరూ వీళ్ళు తర్వాత వచ్చిన బ్యాచ్ అని, వీళ్ళందరూ బంగారు తెలంగాణ కోసం వచ్చిన వాళ్ళు అని చెప్పేటువంటి ఒరిజినల్గా ఉన్నోళ్ళు, ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు, ఈటలు కానీ ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు మీదన వీళ్ళు అడ్వాంటేజ్ వచ్చేసింది ఎప్పుడు. కాబట్టి